అయినా ఇదంత నమ్మసక్యంగా లేదు సార్. ఏదో బోర్డు మీద గేమ్ ఆడి ఆత్మల్ని పిలవడం ఏంటి? నేను అలాగే అనుకున్నాను, కానీ రవిబాబు గారు ఈ విషయం గురించి 3 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. ఫస్ట్ ఆత్మలతో మాట్లాడే పద్ధతిని చైనాలో 12వ శతాబ్దంలో కనుక్కున్నారు, కానీ కొన్ని 100 ఏళ్ళు దాన్ని రహస్యంగా ఉంచారు. తర్వాత మళ్ళీ 19వ శతాబ్దంలో మనుషులు ఆత్మలతో మాట్లాడే చాలా పద్ధతులు ప్రాచుర్యంలోకి వచ్చాయి. 1894లో మొట్టమొదటిసారిగా ఈ ఓజా బోర్డుని సృష్టించడం జరిగింది. ఆ తర్వాత జేన్ రాబర్ట్స్ అనే అమెరికన్ ఆథర్ సెత్ అనే ఆత్మతో మాట్లాడి తన అనుభవాలను ది బుక్ ఆఫ్ సెత్ స్పీక్స్ అని పబ్లిష్ చేశాడు. 1978లో ఇటాలియన్ ఫార్మర్ ప్రెసిడెంట్ రొమానో ప్రోడి ఆత్మలతో మాట్లాడాడని అందరూ అనుకుంటారు. అంతెందుకు, రీసెంట్ ఇయర్స్ జూలై 25, 2007లో కోస్ట్ టు కోస్ట్ ఏమనే రేడియో షోలో కూడా ఈ ఓజా బోర్డ్ మీద లైవ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు. జేమ్స్ మెరిల్ అనే అమెరికన్ పోయట్ ఓజా బోర్డ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆత్మలను తన దేహంలోకి ఆవాహన చేసుకునేవాడు. కానీ 1997లో అతను మరణించే ముందు ఈ ఓజో బోర్డుని ఎవ్వరూ పొరపాటున కూడా ఉపయోగించకూడదని హెచ్చరించాడు. పేపరా? ఇది నా ఫోటో ఉంది, మ్యాటర్ రాసిందే. దొంగతనం చేయటానికి వచ్చి దెయ్యాల చేతిలో చనిపోయిన దొంగ, ఇది నా పేరు రాసింది. ఇది ఎప్పటి డేట్? ఇది కాల్పేది అంటే ఇది నా ఫ్యూచరా? మ్యాటర్ క్లారిటీగా లేదు. నేను చనిపోయినా? వాళ్ళు చనిపోయారా? ఏట్రా ఈ వర్తం కోట్ల చంటిగా? అంటే ఇప్పుడు వాళ్ళు నేను ఒకసారి చూసుకుంటే అయిపోద్ది కదరా. అది ఇలా కాదు కానీ గెలుకుందాం. పెయిన్ వస్తుందంటే బతికే ఉన్నట్టు. దీనిలో రికార్డ్ చేసామనుకో, మొత్తం మ్యాటర్ చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. హాయ్. అమ్మయ్యా, నేను బతికి ఉన్నాను. ఫస్ట్ ఏంట్రా? వాళ్ళు వాళ్ళు చంపేసుకొని మొత్తం నా మీద తోసేస్తారు ఇప్పుడు. మనీ ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవడం? ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాల్సిందే.